మహాసేన రాజేష్ 2009 ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా రాజకీయాల్లో తన పేరు నిలబెట్టుకోవడానికి ప్రాకులాడుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈరోజు మహాసేన రాజేష్ చెప్పే మాటలకి చేసే పనికి ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా పొంతం లేదు. 2014 ఎలక్షన్ పూర్తయ్యాక జగన్ దేవుడని జగనన్న వెనకాలే దళితులందరూ ఉండాలని ఆ కులాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా చక్కగా వాడుకోవాలి ఆ కులం జనాన్ని ఎలా చక్కగా మానిపులేట్ చేయాలనేది మనోడికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. జై భీమ్ తో తన స్పీచ్ మొదలు పెడతాడు. నేను దళితుణ్ణి, నాకు దళితులు అంటే ప్రాణం, దళితుల కోసం నేను మరో అంబేద్కర్ని అని చెప్పి తను తన ప్రచారం చేసుకుంటాడు. కానీ చేసే పనులన్నీ మాత్రం దళిత వ్యతిరేక పనులే చేస్తుంటాడు. మహాసేన రాజేష్ క్యారెక్టర్ ఎటువంటిది, అసలు మొదలైన రోజు నుంచి ఈ రోజు దాకా ఏ విధంగా తన ప్రవర్తన ఉంది, నిజంగా దళితుల కోసం ఒక సమస్య పైన పూర్తిగా పోరాడి జనాలకు చేసిన మంచి ఏంటి. సరే, నిన్న రాత్రి రాజమండ్రి వచ్చాడు, ఇది అటాక్ జరిగిందని చెప్పి టీవీలో మంచి హడావడి సృష్టించారు. అదేంటో కూడా ఒకసారి చూద్దాం మనం. రాజమండ్రి బూతులు తిట్టు, నేను దళిత కాపులకి సపోర్ట్ చేస్తారా, కాపులకి మాకు సంబంధం ఏంటని తిట్టడం జరిగింది. ఏదో పచ్చి బూతే వాడాడు, నువ్వు దళితుడికి ఎలా పుట్టావరా, నువ్వు కాపాడికి ఎలా సపోర్ట్ చేస్తావరా అని చెప్పి కొంతమంది యువకులు అన్నారంట. అన్న యువకులు ఎవరు, వాళ్ళ మీద వీడి స్పందన చూశారు కదా. ఈరోజు మహాసేన రాజేష్ అంత అవకాశవాది ఎవడు ఉండడు. ఎవరు పుట్టినరోజుకి వచ్చాడంటే తన స్నేహితుడు, ఎప్పుడు పట్టో స్నేహితుడు వై శ్రీనివాస్ పుట్టినరోజుకి వచ్చాడంట. మరి లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి రాలేదు, ముందు సంవత్సరం పుట్టినరోజుకి రాలేదు, గత 10 ఏళ్ళలో ఏ పుట్టినరోజు ఫోటోలో అన్న వై శ్రీనివాస్తో మనవాడి ఫోటో చూపించండి. నువ్వు జనసేన నాయకులు వెనకాల జనసేన స్పీచ్ల్లో జనసేన పదవుల్లో లేదంటే జనసేనకు సపోర్ట్ చేసే ఉద్దేశం నీకుంది అనే ఒక భ్రమను వాళ్ళకి కల్పిస్తున్నావు. నిజం చెప్పాలంటే జనసేన సపోర్ట్ నువ్వు తీసుకుంటున్నావు. వీడేదో పెద్ద దిలీప్ శంకర్ లాగా, ఈరోజు దిలీప్ శంకర్ ఉన్నాడు అనుకోండి, కరుడు కట్టిన జనసేన యుడు. జనసేన పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వెనకాలండి వెన్నంటే నిలబడి ప్రతిరోజు డే వన్ నుంచి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్తోనే ఉన్నాడు, జనసేనతోనే ఉన్నాడు, చిరంజీవితో ఉన్నాడు, చిరంజీవి కుటుంబంతో ఉన్నాడు. సో దిలీప్ శంకర్ కన్నా నేను గొప్పవాడిని, నేను జనసేనకి నేను మద్దతు, ఈడెవడ మద్దతు తెలియజేయడానికి, పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, వీడి స్థాయి ఏంటి. వీడు ఎలా క్రియేట్ చేశాడంటే జనసేనకి మహాసేన మద్దతు అంట. అసలు జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ పట్టించుకోకపోతే వీడికి బతికేది ఈరోజు, అసలు వీడికి అసలు జీవితం ఉందా, ఎందుకు లేపుతున్నారు జాకీలు వేసి నాకు అర్థమవుతలేదు. పవన్ కళ్యాణ్ స్థాయిని ఎందుకు తగ్గిస్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ కోసం వీడు గతంలో మాట్లాడిన మాటలేంటి. అసలు మీరు సినిమాలో మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకో స్టార్, ఇంకో స్టార్ అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారే అన్ని స్టార్లు. సరిపోయింది కదా, ఆడే చెప్పాడు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారే అన్ని స్టార్లు. మీరు పవర్ స్టార్ అవ్వచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, ఇంకో స్టార్ అవ్వచ్చు, ఇంకో స్టార్ అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని స్టార్లు అంట. సరే, అది ఆడి ఒపీనియన్, మనకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, కులాలను కలిపేస్తారా మీరు, కులాల తర్వాత కలుపుకోవచ్చు, ముందు మీ ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్ముల్ని కలపండి అని చెప్పాడు. మరి వీడు ఏం చేస్తున్నాడు, వీడు కులం కార్డు ఎందుకు మెడలేసుకున్నాడు, వీడు అది లేకపోతే వీడికి పూట గడవదు, ఆ మాట వేసుకోకపోతే వీడికి రోజు గడవదు. వీడు బతుకంతా కూడా దళితులు పేరు చెప్పుకొని ఆడి పరపతి ఆడిస్తాయి పెంచుకున్నాడు తప్ప ఏ ఒక్క దళితుడిని వీడు ఉద్ధరించింది అయితే లేదు. వీడి వల్ల ఒక్క దళితుడు బాగుపడ్డాడు, వీడి వల్ల ఒక కుటుంబం అభివృద్ధి చెందింది, వీడి వల్ల దళితులు పైకి వచ్చారు, లేదా వీడి వల్ల ఒక ఊర్లో దళితులకు పలానా మంచి జరిగింది, ఒక దళిత వాళ్ళు ఇల్లు కట్టారు, వీడు గవర్నమెంట్లో ఉండి పలానా పని చేయించాడు, ఏదన్నా ఒక్కడ చూపించండి మీరు. వీడు ఏ పని చేయించకపోగా పైగా ఈరోజు ఇంకొకటి ఏంటంటే జన సైనికులను కూడా వీడు మ్యానిపులేట్ చేసేస్తున్నాడు. జన సైనికులను ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేస్తున్నాడంటే వీడి వల్లే జనసేన నడుస్తుంది, ఇక్కడ వీడు లేకపోతే జనసేనకి ఏమీ లేదని ఇంపార్టెంట్. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏం పని అండి వాడికి ఫోన్ చేయడానికి, వీడు ఏం జనసేన అఫీషియల్ కార్యక్రమానికి రాలేదే. వాడు ఒక హైప్ క్రియేట్ చేసుకొని యాషాలు వేసుకుంటూ పోతున్నాడు, ఆ బరిలో మీ అందరినీ దించడానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఎందుకంటే ఆ ఎవడో బోరుగొడ్డ అనిల్ కుమార్ మొత్తానికి ఏదో వాడెవడో వీడు ఫోన్ చేసి తిట్టడం, లేదు ఇంకొకటి వీడు ఫోన్ చేసి తిట్టడం, తిట్టిన వాళ్ళందరికీ కౌంటర్లు ఇవ్వడం, ఇంత పని ఏం లేదు. దళితుల కోసం అయితే వీడు ఏం చేయట్లేదు, దళితులను అడ్డు పెట్టుకొని వీడు పైకి వస్తున్నాడు అన్నది అయితే వాస్తవం. ఈరోజు కుర్రోళ్ళని రెచ్చగొడుతున్నాడు కులం పేరు చెప్పి, కాపులు అంటున్నాడు, దళితులు అంటున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఇందాక చెప్పాడు చూసారా. కాబట్టి
సో ఈడేం చెప్తున్నాడు, ఈయన్ని నమ్ముకున్న వ్యక్తుల్ని నట్టేట ముంచడానికి మీరు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మరి ఈయన ఎందులో జాయిన్ అయ్యాడు? ఇప్పుడు వైసీపీ నుండి జనసేనలో జాయిన్ అయ్యాడు. ఎవరిని ముంచడానికి జాయిన్ అయ్యాడు? ఇంక ఇలాగే నాటకాలు కట్టుకుంటూ పోయి కులాల మధ్యలో చిచ్చి పెట్టుకుంటూ పోతానంటే నీ ఊర్లో నువ్వు చేసుకో. రాజమండ్రిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఒప్పుకొని లేదు. ఈరోజు ఇక్కడ ఎస్సీలు కాపులకి మధ్యలో గొడవ పెడదామనే ఉద్దేశం, లేదంటే వైసీపీకి జనసేనకి మధ్యలో ఎవరు నష్టపోతున్నాడు? ఆడు చక్కగా ఇంటికి పోయాడు. ఆడు చక్కగా ఇంటికి పోయి సోఫాలో కూర్చొని మంటం వేసుకొని కూర్చొని ఎవరెవరు ఫోన్లు చేశారని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఎవడు నష్టపోతున్నాడు ఈరోజు? మహాసేన రాజేష్ అనేవాడు వాడి పొట్ట కోసం, వాడు పూట కావడం కోసం వాడు నాటకం కడుతున్నాడు. ఆ నాటకంలో మీరు ఎవరు కూడా భాగస్వామి అవ్వకండి. ఇకపై వీడు చేసే ప్రతి వీడియోని అవసరమైతే ఖచ్చితంగా కౌంటర్ చేస్తాను. అనవసరమైతే నేను పట్టించుకొని ప్రతి సొల్లులో చేయి పెట్టాల్సిన పని నాకు లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడికి రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లు ఆడిపోతున్నాడు కాబట్టి. వైసీపీ గెలవంగానే రాజకీయ పదవి కోసం కుక్కలా తిరిగాడు, కుదరలేదు అవ్వలేదు. వెంటనే పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు, ఈరోజు రోజు జగన్ని తిడుతున్నాడు. ఇప్పుడు వీడి మీద దాడి వైసీపీకి చేయించిందండి. నిజంగా వైసీపీ దాడి చేయించాలంటే అధికారంలో ఉన్న పార్టీ అంత అమాయకంగా అద్దం మీద రాయేసి ఎలా పోద్దండి? ఎత్తుకొని పట్టుకుపోద్దు. కానీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.